గోదావరి కృష్ణా జిల్లాలను తీసుకొచ్చి హైదరాబాద్ లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీష్రావు చెప్పారు. 60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కురుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే ప్రతిపక్షాలు తిట్టి పోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీయే ఒక మున్సిపాలిటీ కాబోతా ఉంది. 150 ఎకరాల్లో 16,700 ఇళ్ళు ఏకుదే మున్సిపాలిటీ వంతే. ఇళ్ళకేలే ఒకరు కౌన్సిలర్ అవుతారు. ఈ ఇళ్ళు వచ్చిన వాళ్ళ దాంట్లోకేలే ఒకరు ఈ మున్సిపాలిటీకి చైర్మన్ కూడా మీరే అవుతారు. ఆప్ లోగన్ సే కోయి కౌన్సిలర్ బంతా, ఆప్ లోగన్ సే కోయి చైర్మన్ భీ బంతా ఏ మున్సిపాలిటీకి. అంత గొప్ప కాలనీ ఇక్కడ వచ్చింది. సో మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాన్ని గమనించండి. మాటలు చెప్పడం వేరు, కొంతమంది ఎలక్షన్ రాగానే మేనిఫెస్టోలు నినాదాలు గోడ మీద రాతలు చేస్తా ఉంటారు. కానీ ఆ నినాదాలను నిజం చేసిన ఘనత కేసీఆర్ ది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పి చేస్తా ఉంటారు. బాగా బోధ కలిసే నిర్మాణం బోధ ఇంపార్టెంట్, करके दिखाना बहुत इंपॉर्टेंट है. केसीआर साहब ने आज करके दिखाया सुप्रीम कोर्ट आंध्र प्रदेश केस ओडिपोयि मन तेलंगाणा प्रभुत्वं गेलिचिंदि सुप्रीम कोर्ट लो. 90 टीएमसी ल नीलू कृष्णा नदी जलाल्लो इयाल मन वाटा दक्ता उंदि. 90 टीएमसी రే పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటాం. రేపు కృష్ణా జలాలను బాజాబ్గా ఎత్తిపోసుకొని మన పాలమూరు రిజర్వాయర్లన్నీ కూడా నింపుకొని కార్యక్రమం జరుగుతాము. అంటే కొద్ది ఆలస్యంగా వచ్చు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. అందుకే ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ వేసిన కేసు కొట్టుడు పోయింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది అని చెప్పి మనం చేస్తాం. మరి మనం దయచేసి అందరు కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు వచ్చినాక పేదలను నుంచి కాపాడుకుంటాం. కరోనా వచ్చి కరోనా వస్తే మీ అందరికీ 10-10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినామా లేదా? రెండు దో-3 సార్లు కరోనాలో మందులు ఇచ్చినాం, మంచి వైద్యం అందించినాం. పేద వాళ్ళకు రక్షణ కవచంగా మా ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ప్రభుత్వం నిలబడ్డారు. కరోనా వస్తే కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇవాళ పేదల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 6 కేజీల బియ్యం ఇచ్చింది, 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చింది, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణలక్ష్మి కింద ఇచ్చింది, మీ బిడ్డ కాంపు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది. మున్పటి లాగానే సర్కారు దవాఖాన్లు ఉన్నాయా? మీరు కొండాపూర్ ఆసుపత్రి చూడండి, ఖైరతాబాద్ ఆసుపత్రి చూడండి, నీలోఫర్ ఆసుపత్రి చూడండి, పేటగుంజ ఆసుపత్రి చూడండి. గాంధీలో మొన్న ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టినాం, పూరా బదిలీ. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఈ రోజు 76.8% డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రులు అవుతాము. సీన్ రివర్స్ అవుగా, 30% డెలివరీ సర్కారీ దవాఖానా హోతే, 70% ప్రైవేట్ నే హోతే. ఆ 70% గవర్నమెంట్ నే హో, 30% ప్రైవేట్ నే హో, బోలే తో సర్కార్ కామ్ కర్ రహా హై యా నహీ కర్ రహా? అచ్చే కరే తో హీ లోగ్ ఆతే హై దవాఖానా మే. अगर से अच्छे नहीं करे तो इतने लोग क्यों खा रहे? बोले तो दवाखाने में आज अच्छा सहूलत है, डॉक्टरों को रखे, केसीआर किट दे रहे, अम्मा वाली गाड़ी में खुद लेके आ रहे, बगैर ऑटो गिराए माँ बाप बच्चे को दोनों को लेके जाके घर पे उतार के आ रहे. ऐसे काम इसके पहले कोई सरकार करे? एकड़े बोले इतनी परिस्थिति ले अला अन्नी रंग गोप मार्गदर्शन एन कल దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని దీవించండి. కొంతమంది డిక్లరేషన్ చేస్తాం, ఊరే జూటే బాగా పోతే
డిక్లరేషన్ నమ్మితే మనం మోసపోతాం. ఆఫ్ కోర్స్ ప్రజలందరూ డిసైడ్ అయిపోయింది, మీరు ఎన్ని డిక్లరేషన్లు చేసినా మాకు మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. केसीआर बनेगा बोले तो हाथ उठा के दिखाइए, देखते हैं केंद्रीय लोग बोलते हैं केसीआर बनेंगे बोलते हैं.